హాయ్ ఎవ్రీబడి, మా మూవీ థియేటర్స్లోకి వచ్చేసింది అండ్ 2 డేస్ అయింది కదా, సో వీ థాట్ వీల్ ఇంటరాక్ట్ విత్ యూ అండ్ మీకు కూడా మాతో ఇంటరాక్ట్ చేసే అవకాశం ఇద్దామని వీఆర్ హ్యూర్. పోలిశెట్టి గారు, మిస్టర్ పోలిశెట్టి గారు యుఎస్లో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు, సో రైట్ నౌ వీఆర్ హ్యూర్ మీతో మాట్లాడటానికి. నిన్ననే మూవీ చూసి వచ్చాను అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అందరూ చెప్తున్నారు అండ్ ఐ న్యూ బాగుంటుంది అనేసి, బట్ చూసి వచ్చేటప్పటికి వెళ్ళడం ఇట్లా వెళ్ళాను, వచ్చేటప్పుడు లైక్ మహేష్ గారు చాలా బాగుంది అండ్ ఆల్ దాట్ స్టఫ్. సో యూ కెన్ ఇమాజిన్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ లవ్ ద కామెడీ, ఐ లవ్ ద లాట్. యాజ్ అ ఉమెన్ చాలా వాటికి కనెక్ట్ అయ్యాను. నాకు మేబీ విమెన్కి ఈ అవసరాలు ఉంటాయి అని కొన్ని డైలాగ్స్ విన్న తర్వాత తెలిసింది, విచ్ ఇస్ వెరీ నైస్, లైక్ ఎమోషనల్ అవసరాలు. ఐ వుడ్ సే డెఫినెట్లీ గో వాచ్ ఇట్. పైసా వసూల్ చాలామంది చెప్తున్నారు మా సినిమా అని కాదు, బట్ ఐ రియలీ రియలీ గివ్ మై హై రికమెండ్ టు వాచ్ ఈ మూవీకి. సో నేను చెప్పేదంతా చెప్పేసాను కదా, ఇప్పుడు మహేష్ గారు, డైరెక్టర్ మహేష్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మహేష్ అండ్ సోనియా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మన సినిమాని ఆల్రెడీ జనాలు చూస్తున్నారు అండ్ వి సీయింగ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. అందరు జనాలు రియాక్ట్ అవ్వడం చూస్తున్నాము. నేనైతే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ప్రతి షోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నా అందరు రెస్పాన్సెస్. సో మీ రెస్పాన్సెస్ కొన్ని అయితే నేను రికార్డ్ చేసి కూడా మా గ్రూప్లో MSMP కోర్ టీంలో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం అన్నీ. అంటే ఇస్ సో ఓవర్వెల్మ్డ్ లుకింగ్ అట్ ఇట్. ఏదైతే టార్గెట్ చేసామో ఐ థింక్ అది కరెక్ట్ డాట్ క్రాక్ చేసామని అనిపించింది. ఎస్, ఇట్స్ బెటర్ వి గో త్రూ ద రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్సెస్. సో పర్సనల్గా చూద్దాం. డెఫినెట్లీ. ఓకే, మీరు రిజర్వ్డ్గా ఉన్నా కానీ సినిమా వైరల్ అయిపోయిందండి. ట్రూ ట్రూ ట్రూ. రేవంత్ అంట at raves 1236 idi tweet chesaru, excellent first half, polishetty vachine degara nunchi jui ani paiki graph pettaru, dan tarvata screen meeda unte chalu he owns the stage like a pro, hashtag miss shetty mr polishetty review. Mandai lo vadaru aina. Yeah. Anushka garu Naveen ni cheptaru anamata, mir stage meeda unte you look like a pro ani. నవ్వినవ్వు పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఫీల్ గుడ్ మూవీ మావా, మస్ట్ వాచ్. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ వేరే లెవెల్. గోపీనాథ్, వన్ మ్యాన్ షో నవీన్ పోలిశెట్టి, హిట్ బొమ్మ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, గుడ్ ఫస్ట్ హాఫ్, మంచి ఎంటర్టైనర్ బ్రో నువ్వు నవీన్ పోలిశెట్టి. జే అంట JPJ174, hashtag Miss Shetty Mr. Polishetty is the best rom-com of the year, hands down. Brilliant writing and directing, felt so fresh. Anushka is as gorgeous, as impactful as ever. She's a genuine queen. Naveen, in quotations, what an acting, comedic genius. Naveen energy ki andaru fida ayyaru first of all. మీకు కూడా ఫ్యాన్ లా ఉన్నాడు ఆయన. ఫస్ట్ లైన్ మీ గురించి రాశారు. రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఫెల్ట్ సో ఫ్రెష్ అండి. థ్యాంక్ యూ. జాతిరత్నం బ్రో నువ్వు, హాట్ హాట్ హాట్. ఓకే, ఒక డైలాగ్ ఉంటుంది నవీన్ది, నేను మనిషిని అనుకున్నావా లేదా గుర్రాన్ని అనుకున్నావా అని అంటాడు, అది హైలైట్. హాహాహా, థియేటర్ మొత్తం లాఫ్స్. బ్లాక్ బస్టర్ కొట్టినావు, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి 5/5. Wow, this is the review. Yeah. My goodness, Naveen Polishetty, you killed it, man. What a talent you are. Hashtag Miss Shetty, Mr. Polishetty is too good. Naveen Polishetty and Miss Anushka Shetty killed it. Best entertainer of the year. Navvi sachipote ఎవరు అన్న రెస్పాన్సిబిలిటీ, మస్ట్ వాచ్. నైట్ గారు రెస్పాన్సిబిలిటీ. డిస్క్లైమర్ లో మేము చెప్పాం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు. సో దాట్ ఈస్ అమేజింగ్. వావ్. ఇందులోనే పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరు చనిపోవడం మాకు సంబంధం లేదు అని స్టార్టింగ్ ఒక చిన్నది. యాక్చువల్లీ ఒక డిస్క్లైమర్ పెట్టాలేమో, ఫస్ట్ హాఫ్ కే బుగ్గలు నొప్పేసాయి. హ్యాష్టాగ్ మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి. మంచి ఎక్సర్సైజ్ బేసిక్ గా, బుగ్గలు నొప్పెట్టినాయి అంటే డబుల్ చిన్న ఉన్నా కూడా తగ్గుతుంది ఎక్కువ. యాక్చువల్లీ లాఫ్టర్ థెరపీ క్లాసెస్ ఉంటాయి కదండి, వాళ్ళందరికీ మనం టికెట్స్ ఇవ్వచ్చు అనుకుంటా, వాళ్ళకి పుష్ చేస్తే వాళ్ళందరూ వెళ్ళి కూర్చుని, యూనో ఇట్ విల్ బి కూల్. ఓకే, షో టైమ్. మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి అట్ బ్రహ్మరాంబ, వరిడ్ అబౌట్ మై న్యూ హెల్మెట్ లెఫ్ట్ ఇన్ ద పార్కింగ్ ఆన్ మై బైక్. బ్యూటిఫుల్ మూవీ, గుడ్ రామ్ కామ్, డీసెంట్ వాచ్, డూ వాచ్ ఇట్. ఐ హోప్ హిస్ హెల్మెట్ ఇస్ దేర్. I hope so too. I don't know why the reference to the helmet though. I know. Bandi meda helmet pet machipadu anta papu. Okay, meer nin cinema chusaru kada,
మీ రివ్యూ చెప్పండి. అంటే నాట్ లైక్ వాట్ యువ్ సెడ్ లైక్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం సో యూ విల్ ఆల్వేస్ ఫీల్ పర్సనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ఆడియన్గా మీరు హౌ డిడ్ యూ ఫీల్ అండ్ వేర్ డిడ్ యూ ఫీల్? ఆడియన్స్గా నాకు చాలా చోట్ల నవ్వాను, బట్ అది నవ్వటం ఒకటే కాకుండా నాకు కొన్ని కొన్ని అనుష్క గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మురళీ శర్మ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, దట్ ఐ రియలీ రియలీ లైక్ ఇంపాక్ట్ఫుల్ అనిపించింది, లైక్ యూనో కనెక్ట్ అయ్యింది. లాస్ట్లో మురళీ గారు యూనో హీ సేస్ అ డైలాగ్ అమ్మాయి గురించి, అండి మీరే రాశారు డైరెక్టర్ గారు చెప్పాలి, గైడెన్స్ లాగా చెప్తారు, లైక్ యూనో ఒక 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 గుడ్ ఫాదర్ సన్ కి ఇచ్చే ఒక గైడెన్స్ లాగా చెప్తారు, బ్యూటిఫుల్ చెప్పారు. ఏంటి నేను నీకు కావాలి అని అన్నావు కానీ నేను నీకు ఉన్నాను అని చెప్పలేదు కదా. ఐ వాజ్ లైక్ ఫ్లాట్ అయిపోయాను ఆ డైలాగ్ కి, బికాస్ ఐ వాజ్ లైక్ దట్ ఈస్ ట్రూ, యునో లైక్ యూనో లాట్ ఆఫ్ అమ్మాయిలు దే డూ వాంట్ దట్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్, లైక్ నేను నీకు ఉన్నాను అనే ధైర్యం పార్ట్నర్ అనే కాదు ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు దే వాంట్ దట్, యా రైట్. సో అది నేను ఆ యాంగిల్ నుంచి ఆలోచించిన వావ్ ఏమన్నా రాశారో అనేసి ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ అది ఒకటి. అండ్ ఇంకొకటి, అనుష్క గారు నవీన్ సాడ్ అయిపోతారు కదా ఒక పాయింట్లో, టెరెస్ మీద ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ హాఫ్ లో బిగినింగ్, యా ఐఎమ్ నాట్ ష్యూర్, అనుష్క గారు నవీన్ గారిని కడిగేస్తారు బేసిక్ గా రైట్ బిగినింగ్, అది వేర్ లాజికల్ గా చెప్పొచ్చు కదా. సో లాజికల్ గా షీ టెల్స్ యూనో ఏంటి అంత చీప్, లైక్ నవీన్ గారు ఆవిడ డెసిషన్ ని చీప్ అంటూ ఉంటారు అండ్ ఆల్ దాట్ స్టఫ్, లైక్ నార్మల్ సొసైటీ అన్అవేర్గా ఉంటే ఎలా అయితే దాన్ని చూస్తారో అలా నవీన్ శెట్టి అమ్మాయి అమ్మ వాళ్ళనుకుంటున్నలో పెద్ద చీపే ఉంది అని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటము ఏంటంటే నాట్ జస్ట్ నవీన్ గారికి చూస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళ సొంత పర్స్పెక్టివ్స్ని రిఫ్లెక్ట్ అయ్యి అవును కదా మనం కూడా ఇట్లా అనుకుంటాం కదా కానీ యాక్చువల్గా ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే కదా అని ఒక థాట్ షిఫ్ట్ వస్తుంది, ఒక మెచ్యూరిటీలోకి ఆడియన్స్ని కూడా దింపే టైప్ డైలాగ్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ రోల్? లైక్ ఏమైనా లెంత్ తగ్గింది అనిపించింది? ఓకే ఆర్ యు ఎనఫ్? No, I could have looked more prettier, definitely. But yeah, otherwise, no, I actually was happy. You know, I didn't expect that much screen time. It was good. More and than more screen importantly, time, the impact that you're creating to the story, you know, you are there in that, what do you call, a screenplay or turn at points, lo, you played an important role. So that's why your character will be remembered. That's what I feel. Thanks Mahesh garu, if you feel like that I'm grateful. Kote adi cheppochaledha meeru adu anna naaku baa anipinchindandi ade evaro kaina call chesi sir ki ade ide movie oka 5 years back meeru teesunnunte మీరు చెప్తాను వాళ్ళు చెప్పండి అంటే ఒక ఆయన ఎవరో ర్యాండమ్ గా ఫోన్ చేశారు, సో చేసి మీరు ఈ సినిమా ఒక 5 ఏళ్ళు ముందు తీసుంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ పోయిండేవండి. యా యునో దేర్ ఫ్యామిలీలో సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ హిస్ డాటర్ గాట్ డివోర్స్డ్ యునో దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సో మచ్ ఇన్ వాళ్ళ ఫ్యామిలీలో. కానీ నెక్స్ట్ ఫీల్ అవ్వక్కర్లా, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇలాంటివి ఏం జరగకుండా ఉంటాయి ఈ సినిమా ఇప్పుడు చూస్తే పక్క. ఐ మీన్ ఇట్స్ ఎన్ ఐడియా బ్రింగ్ అంటే యూనో ఒక్క ఫిలింతో దిస్ ఇంపాక్ట్ వోంట్ కమ్ ఇన్ అలా అని మనం ఏదో ఉద్ధరించడానికి చేయలేదు సినిమా. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ అన్ ఎంటర్టైనర్స్, మనం ఎంటర్టైన్ చేస్తూనే ఐ థింక్ మంచి విషయాలు 10 సార్లు చెప్పుకుంటే 10 సినిమాల్లో చెప్పుకుంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు ఉపయోగపడతా ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, నెవర్ అండర్ ఎస్టిమేట్ ప్లాంటింగ్ అ సీడ్ అనేసి, ఒక బీజం వేశారు ఆ ఆలోచనకి, అది ఎట్లా పెరుగుతుంది అనేది ఆఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్, కానీ యా ఐ డూ షుగర్ కోటెడ్ టాబ్లెట్ లాగా ఆయన చెప్పాలనుకున్నది కామెడీతో లాస్ట్లో చిన్న అది అంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే కామెడీ ఈజ్ ద బెస్ట్ వే, ఇట్స్ ద బ్యాక్ డోర్ టు ఎంటర్ థాట్ అనేసి, ఎందుకంటే కామెడీ నవ్వుతున్నప్పుడు మనకి రిజిడిటీ అనేది ఉండదు, ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం లేదు దీనితో నేను ఐ బిలీవ్ ఇన్ దిస్ ఐ డోంట్ బిలీవ్ దట్. సో ఆ ఓపెన్నెస్లో ఆ నవ్విస్తూ ఆ ఒక ఆలోచన విధాన్ని మీరు బ్యాక్ డోర్ నుంచి ఇట్లా ఆడియన్స్. అంటే నాకు రామ్ కామ్స్ పర్సనలీ చాలా ఇష్టం, నేను చాలా ఎక్కువ చూసేవాడిని రామ్ కామ్స్, బట్ ఏంటంటే రామ్ కామ్స్లో కావాల్సినంత డ్రామా సెట్ అవ్వదు, ఎండ్ ఆఫ్ ది డే బాయ్ అండ్ గర్ల్ స్టోరీ అయిపోతుంది, యూనో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అండ్ రామ్ కామ్స్లో మన ఫన్నీ స్పేస్లో చెప్పే అంత స్కోప్ కూడా ఉండదు, మనం ఏం చేస్తామంటే మోర్ ఆఫ్ కెమిస్ట్రీ బేస్డ్ వెళ్ళిపోతూ ఉంటాం ప్రతి సీన్. సో ఈ కథకి యుఎస్పీస్ అవే అయినాయి ఎండ్ ఆఫ్ ది డే,
దిస్ వన్ డ్రామా. ఆ చివరికి వెళ్ళేటప్పటికి ఒక డ్రామా కుదిరింది. అలాగే ఈ డ్రైవ్లో కూడా ఫన్నీ విట్టిగా చెప్పగలిగాం విషయాన్ని. నాకు ఒక లేడీ అనుష్క గారికి మెసేజ్ చేశారంట, నాకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో సరెండర్ పిట్టి అని ఒక హాలీవుడ్ ఫిలిం ఉంది, ఇట్స్ వన్ ఆఫ్ ది క్లాసిక్ ఫిలిం అన్నమాట. అంటే మన రామ్ కామ్స్ ఇష్టపడే వాళ్ళకి అది ఒక స్పేస్ అనుకోవచ్చు, టాప్ ఫైవ్లో ఉంటుంది. సో ఆ సినిమాతో దీన్ని పోలుస్తున్నారనమాట. సో ఇది అంటే గర్వంగా చెప్పట్లేదు, ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ కొంతమంది అయినా అలా రిసీవ్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీ రోల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది? నాకు తగ్గినట్టు అంటే మీతో జర్నీ ఇంపార్టెంట్ మనకి, అంత తప్ప మనకి. బేసిక్గా నేను డైరెక్టర్ గారికి ఒక 10 ఇయర్స్ అవుతాయి, 8 ఇయర్స్ అవుతాయి. నేను మా ఫ్రెండ్ ఆయనకు బ్రదర్ అవుతారు, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్మ అని, ఆయన తీసుకెళ్ళారు ఈయన ఇంటికి. డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్తే నేను చూస్తాను ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటున్నాను నేను చిన్న ఏజ్ 25 అంతో. చాలా చిన్న ఏజ్లో అయ్యాడు ఈయన డైరెక్టర్. వెళ్తే ఈయనతో లంచ్ చేసిన తర్వాత నువ్వు రమణారెడ్డి గారిలా ఉన్నావు అయ్యి అన్నారు. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపింది. కట్ చేస్తే ఈయనన్న ఒక ఎప్పుడు 8 ఇయర్స్ తర్వాత రంగస్థానం రిలీజ్ అయిన తర్వాత నాకు రమణారెడ్డి 100 ఇయర్ అవార్డు నాకు ఇచ్చారు. నేను అప్పుడు చెప్పా సార్కి చెప్పారన్నమాట, ఇలాగ మీరు అన్నారండి 8 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా నాకు అవార్డు వచ్చిందని అది ఇది అని చెప్పాను. ఆయనతో జర్నీ చేయాలని చెప్పి కరెక్ట్గా ఆయన క్యారెక్టర్ ఉందన్న వెంటనే ఇంకా నేను వెంటనే వచ్చి చేశాను. నాకు చిన్న పెద్ద కాదు, ఆయన మూవీలో ఉండాలి. ఎందుకంటే అతను ఎంత రిజర్వ్డ్గా ఉన్నాడో సినిమా అంతా హై అవుద్దని అర్థమవుతుంది ఆయన చూస్తుంటే. ఆయన చాలా సెటిల్డ్గా ఉంటాడు కానీ మ్యాటర్ మంచి ఉంటుందని నాకు అప్పటి నుంచే నేను అబ్జర్వ్ చేశాను. అందుకని మనం సక్సెస్లో ఉండాలి, అది ఎంత క్యారెక్టర్ అన్నది మనకు అనవసరం అని చెప్పి నేను వెంటనే ఆయన పిలిచిన వెంటనే యాంగర్ కూడా షర్ట్ తీసుకొచ్చా, కానీ యాంగరే షర్ట్ తీసుకొచ్చినట్టు వచ్చా. చూడటానికి అలా అనిపిస్తుంది సన్నంగా ఉండటం వల్ల వెళ్ళి ఏం లేదు. పాప మనోడు మహేష్ డేట్స్ కూడా ఆయనవి సెట్ కాలే అప్పుడు, చాలా టఫ్ అయింది. అప్పుడు ధమ్కి విశ్వక్ సేన్ గారి మూవీలో త్రూ అవుట్ చేస్తున్నమాట అప్పుడు మనం. ఐ మేడ్ షూర్ అనమాట, లేదు సంహౌ హీ హ్యాస్ టు బీ ఇన్ దట్ రోల్. మీరు అదేం చేస్తారో తెలియదు, ఆ రోడ్డు పైన సెట్ వేసి ఆ సెపరేట్ బ్లాక్ లాగా షూట్ చేసాం తప్ప దీని గురించి వి డిడ్ మిక్స్ విత్ అదర్ సీన్స్. అది పైగా గుర్తు పెట్టుకుని ఆయన 8-10 ఇయర్స్ అయిపోయింది ఈ లోపు నేను అప్పుడప్పుడు ఎప్పుడో మెసేజ్లు పెడుతున్నాను అంతే. అది ఈ అవార్డు వచ్చినప్పుడు అయ్యి మళ్ళీ గుర్తు పెట్టుకుని మళ్ళీ ఫోన్ చేసి ఓ 2 డేస్ మళ్ళీ ఇక్కడ మాట్లాడాలి. అంటే బేసిక్గా ఏమైందంటే నేను ఆ క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడే నేను మహేష్ అని రాస్తాను అక్కడ. సో నేను యాక్చువల్లీ క్యారెక్టర్స్ ఫిక్స్ అవును వీళ్ళు అని పర్టికులర్గా ఫిక్స్ అవును. బట్ మనోడు డిక్షన్ నాకు ఇష్టం, డిక్షన్ చాలా ఇష్టం. సో ఆ రోల్ నేను ఊహిస్తున్నప్పుడు మనోడు మాటలు అంటేనే నాకు అది ఫన్ కింద అనిపించింది, లేకపోతే ఇట్స్ అగైన్ నార్మల్ ఫర్ మీ. సో హైదరాబాద్లో ఈస్ట్ గోదావరి అబ్బాయిని పెట్టాను. కానీ సార్ దగ్గర ఎవరు వర్క్ చేసినా నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క యాక్టర్కి ఇప్పుడు సపోజ్ లైక్ మనకి రవితేజ గారు చూస్తే అన్ని సినిమాల్లో ఒకలే ఉంటారు, కానీ ఒక విక్రమ్ సింగ్ రాథోడ్లో అక్కడ రాజమౌళి గారు కనిపిస్తారు. అలాగా ఈయనతో ఎవరు వర్క్ చేసినా ఆయన డామినేట్ చేసి ఒక బోర్డర్ క్రియేట్ చేసి ఆ మనిషి కనపడకుండా ఈయన కనపడతాడు నా లెక్క ప్రకారం నేను చూసిన దాన్ని బట్టి. అంటే ఇప్పుడు జాతరత్నాల్లో చూసుకుంటే ఎక్కువ నవీన్ అన్న కనపడతాడు ఎక్కువ జాతరత్నాల్లో, ఆయన స్టైల్ కనపడుతుంది ఎందుకంటే అనుదీప్ గారు ఆయన ఇక్కడ ఆ బోర్డర్ క్రియేట్ చేసి ఆ బోర్డర్లో ఉండేలా చేస్తాడు ఆయన్ని నవీన్ పులిశెట్టి గారు. నేను ఆ బోర్డర్ అటు ఇటు వెళ్ళనే వాడు ఆయన, ఆ బోర్డర్లోనే ఉంటాడు ఆయన. నవీన్ గారు దేంట్లోనో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో దట్ యూనో నా క్యారెక్టర్ మూవీలో ఉన్న నా క్యారెక్టర్ యాక్చువల్లీ నా రియల్ లైఫ్ క్యారెక్టర్, నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అన్వీ లాగా ఉంటుంది కానీ నా మూవీలో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది అనేసి. సో దట్స్ యాక్చువల్లీ అంటే ఈయన కనిపిస్తాడు ఆయనకంటే ఎక్కువ, ఈయన ఏదైతే బోర్డర్ క్రియేట్ చేసాడు ఆ బోర్డర్లోనే ఆయన ఉంటాడు. మీకు బయట అనుకో ఆయనకు ఫన్ ఉంటుంది ఆ దాంట్లో వెళ్ళిపోతాడు, కానీ ఈయన అటు వెళ్ళిపోయినా కానీ ఆ బోర్డర్ క్రియేట్ చేసి అక్కడక్కడే తిరిగి అందులోనే ఉండేలా చేయగలరు. నేను అది అబ్జర్వ్ చేసాను 2 డేస్ వర్క్ చేసినప్పుడు ఏమో నాకు అనిపించింది పర్సనల్గా. అంటే లాజికల్లీ ఆలోచిస్తే ఈ అనుష్క గారు లాంటి వ్యక్తి, అంటే అనుష్క గారు అంటే అన్విత లాంటి క్యారెక్టర్ సిద్ధుకి ఇంప్రెస్ అవ్వాలని అంటే అతను ఒక చామర్ అయి ఉండాలి. యూనో జాతరత్నాలు ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ అంతా ఉన్నా కొంచెం ఏమంటారు ఊర్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా. సో సిల్లీగా బిహేవ్ చేయడం వేరు, ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం వేరు. ఆ డిఫరెన్సే మనం దీంట్లో క్రాక్ చేయడానికి ట్రై చేసాం. ఇన్నోసెన్స్ నిజంగా నవీన్ గారి క్యారెక్టర్స్ చాలా ఇట్ షోడ్ అ లాట్. యా ఇట్ ఇస్ బ్యూటిఫుల్.
సో మీరు అనుష్క గారు అనుకున్నారా మీరు రాసేటప్పుడు, లైక్ అన్నారు కదా మీరు ఇప్పుడు రాసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్ అనుకుంటాను అనేసి, అనుష్క గారు అనుకున్నారా? అనుష్క గారు అదే నేను ఎవరిని అనుకోను యూజువల్గా, నిజంగా ఆ క్రెడిట్ ఓన్లీ మహేష్కే ఇస్తాను. సో వితౌట్ రెమ్యునరేషన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంకా ఆయన సినిమా, ఇది ఒక కాంప్లిమెంట్ చాలు, ఇది స్టేటస్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈయన అనుకోవటంలో నాకు స్వతంత్రం ఉంది. అనుష్క గారిని అనుకోవటంలో ఆవిడ చేస్తారని గ్యారంటీ ఉంది మనకి. సో అండ్ రెండోది లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేసిన ఆవిడ, స్టార్డమ్ టూ బిగ్. యా స్టార్డమ్ ఇస్ టూ బిగ్. యాక్చువల్లీ షీ సో గ్రేస్ఫుల్ దట్ షీ యాక్సెప్టెడ్ దిస్ క్యారెక్టర్. ఏంటంటే మీరు కోర్ ఇంటెన్షన్స్ చాలా మంచివండి. కథని లవ్ చేశారు, ఈ కథని నా ద్వారా పట్టుకెళ్తే బాగుంటుంది, కథని ప్రజెంట్ చేయాలని అనుకున్నారు తప్ప ఆవిడని ఆవిడ ప్రజెంట్ చేసుకోవాలని ఊహించలేదు. సో అలా అనుకుంటే ఆవిడ షీ విల్ డూ అనదర్ బాహుబలి, షీ కెన్ డూ దట్ థింగ్. బట్ ఐ మీన్ విత్ ఎ గుడ్ డైరెక్టర్ షీ కెన్ దర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ టు హర్. సో ఏంటంటే తను తన న్యూ స్పేస్లో చూసుకోవాలని అనుకోవటం ఒక ఆస్పెక్ట్, రెండోది మంచి కథని తన ద్వారా పట్టుకెళ్ళాలి వాట్ ఎవర్ ఇట్ మై టైం ఎంత పట్టినా సరే, దట్ ఈస్ హర్ ఇంటెన్షన్. ఇప్పుడు సీన్ గ్రాఫ్ అంటే డైరెక్టర్గా డైలాగ్ ఫ్లో బట్టి మాకు అర్థం అవుతుంటుంది. సో ఏ మీటర్లో ఉండాలి, ఏ పేస్లో ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది ఇది అంతా. బట్ యునో దట్ న్యూయాన్సెస్ ఆ ఎండ్స్ ఇచ్చే విధానం, ఆ తోక అంటారు ఇంకా దాన్ని, అంటే ఆ డైలాగ్ ఎండ్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ సీన్ ఎండ్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈజ్ ఏ అది ఓన్లీ యాక్టర్స్ చేయగలరు. అది మనం ఎంత చెప్పినా అది రాదు కదా, ఆ ఫ్లోలో న్యాచురల్గా అనిపిస్తుంది సీన్కి ఆ యాడ్ చేయటం వల్ల. అండ్ డైలాగ్ మనం టూ మచ్ గుర్తు పెట్టుకున్నా అది డైలాగ్ లాగా అనిపించేస్తుంది. దట్స్ వాట్ అంటే సేమ్ ఓ ఫేమస్ బజ్జీ సెంటర్కి వెళ్ళి తినాలి ఇల్లు, అదే మన రోడ్ పాయింట్లో ఎక్కడైనా ఉండాలి కదా. సో అప్పుడు నేను అన్న ఏం బండి పేరు పెట్టా, ఏమేదో ఒకటి పెట్టాలి కదా, ఏదో సీను బజ్జీ బండి ఏదో పెడతా ఉంటారు కదా. నేను అన్నాను సరే అవన్నీ కామనే కదా, ఫేమస్ బజ్జీ సెంటర్ అనే పెడదామండి అన్న. అది యాక్చువల్గా డైలాగ్. సో యూనో దోస్ థింగ్స్ నేను ఒక ఆర్డర్తో మాట్లాడుకున్నప్పుడు జరుగుతున్న విషయాలు అవి. సో అది పెట్టాను, ఆ ఫేమస్ బజ్జీ సెంటర్ పెట్టి ఆవిడ వస్తూ ఆయన రాజీవన్ గారి రియాక్షనే అనుష్క గారి రియాక్షన్ అండి, ఫేమస్ బజ్జీ సెంటరా, నువ్వు ఫేమస్ అన్నావు ఫేమస్ బజ్జీ సెంటర్. సో ఆ డైలాగ్ యాడ్ చేశాను, దానికి కూడా నేను థియేటర్లో నవ్వుతున్నాను అనమాట. సో ఇట్స్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ కాంప్లిమెంటింగ్, చిన్న చిన్న విషయాలు కూడా మనం ఆ డీటెయిలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా భలే అని అని. ఇది రాజమౌళి సార్ ట్వీట్ చేశారు కదండి, అవును దాని గురించి అలా ఫీల్ అయ్యారు. నేను ఒక 20 సార్లు చదివానండి మెసేజ్, చిన్న మెసేజే అండ్ 3 లైన్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ లేవగానే ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి 6:00కి రాత్రి పొడుగొడవే 2 అయింది, 6కి లేచి ఫస్ట్ మెసేజ్ దేవుడిని చూసినట్టు ఎస్ఎస్ రాజమౌళి గారిని ఒకసారి ట్వీట్ చదువుకుని మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 5 నిమిషాలు మళ్ళీ పడుకుందాం నేను, మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ అదే చదివా. అబ్బా ఏదో బాగుంది చూడండి, మెగాస్టార్ గారు ముందే చెప్పేశారు హిట్ అవుద్దని. స్టార్ డైరెక్టర్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో ఆయనేమో తర్వాత పెద్ద ఆర్టికల్ కూడా రాశారు కదా యాక్చువల్గా మెగాస్టార్ గారు, చిరంజీవి గారు సార్ది వెళ్ళినప్పుడు. అంటే మనం ఆల్ ఆఫ్ అస్ ఆర్ హిస్ ఫ్యాన్స్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ఓవర్వెల్మింగ్ ఫీల్ ఉంటుంది, బిసైడ్స్ దట్ ఆయన చూస్తున్నారనే విషయం మాకు తెలుసు క్యూబ్ నుంచి వెళ్ళింది, ఇది రిలీజ్ బిఫోర్. సో మేము హెవీ ప్రెషర్లో ఉన్నాం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి ఎడ్జెస్లో ఉన్నాం, ఒక పక్కన యుఎస్ కాపీ వెళ్తుంది, సో ఇంక ఇండియా కాపీ ఉంది, ఏదైనా చేస్తే ఇండియా కాపీకి చేయాలి అనే సెన్స్లో ఉన్నాయి. ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను నేను, లాస్ట్ మినిట్లో కూడా మేము అందరం అదే పనిలో ఉన్నాం. సో ఆ టైంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన రోజు మాకు ఫోన్ రాలే, అంటే ఈరోజు వెళ్ళింది అనుకోండి ఫోన్ రాలే, మాకు ఇంక నిద్ర లేదు, నాకు నచ్చి ఉండదు, ఇంకా చేయలేదంటే ఏదో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ ఆ రోజు ఆయన చూడడం అవ్వలేదట, నెక్స్ట్ రోజు చూడడం, ఆయన ఫోన్ చేయడం, నా దగ్గర ఫోటో ఉంది కావాలితే మన వాళ్ళకి ఇస్తా డిస్ప్లే చేయండి అది. సో ఆయన ఫోన్ చేస్తే నేను ఆ ఫోన్లోకి ఇలా వెళ్ళిపోతున్నాను, అస్సలు నాకు ఇంకా అది ఆల్రెడీ ఫోన్లో ఆయన మొహం ఉన్నట్టే అనమాట. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంటే యూనో హీస్ సచ్ ఎ జనరస్ పర్సనాలిటీ. మన సినిమా గురించి పిలిచి నాతో కానీ నవీన్ గారితో ఓకే టు ఎట్ల 1 లెవెల్, నన్ను కూడా పిలిచి ఒక 1.5 అవర్ కూర్చుని
ప్రతి డీటెయిల్స్ అండి, పిన్ టు పిన్ డిస్కస్ చేశారు. అంటే ఒకసారి సినిమా చూసిన ఆయనకి అంత డీటెయిల్స్ ఎలా గుర్తున్నాయి అనేది నేను ఐమ్ వెరీ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అంటే చాలామంది మెన్షన్ చేయలేరు అలాంటి పాయింట్స్. ఒక మాస్టర్ షెఫ్ అయ్యుండి లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆవిడికి రోడ్డు పైన బజ్జి పెడుతున్నావు, నేను ఆ సీన్ ఎంజాయ్ చేస్తున్నాను, బట్ దాన్ని నువ్వు క్లైమాక్స్లో వాడావు చూడు, నువ్వు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సూపర్ అది. నేను ఆ బజ్జి ఆ అమ్మాయి చివరిలో తింటున్నప్పుడు నేను ఏడ్చేసానయ్యా, గూజ్ బంప్స్ సీన్స్ నాకు అవి అంటూ చూడు, నా మాట్లాడుతుంటే నాకు మళ్ళీ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆయన చేయలా చూపిస్తా. ఆయనకి ఎప్పుడు వచ్చినాయి ఇంక ఈయనకి అప్పటి నుంచి వస్తానే ఉన్నాయి ఆయన కలిసి వచ్చిన కాడ నుంచి. ఇంకా లైటింగ్ నాచురల్గా ఇంక డైట్ కూడా ప్లాన్ చేయక్కర్లేదు సార్, ఇంకా హ్యాపీగా. నో బట్ లేదులేండి ఆయన, యునో వాట్, ఆయన ఎవరినో పిలిచి ఆ ఇంట్లో నుంచి బజ్జీలు తెప్పించారు. నువ్వు కాదు సింబాలిక్గా, నువ్వు కాదు నేను పెడతాను. అంటే ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో పెద్ద ఇన్స్టెంట్ అయితేనే ఎమోషన్ వస్తుంది అనేది లేదు, మన డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాలు ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ అస్. సో అవి క్యాప్చర్ చేయగలిగాము, చేయగలిగింది ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ లెట్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి డిస్కస్ చేశారు అనేటప్పటికి అంత సినిమా బఫ్ అబ్బా ఇని అని అనిపించింది. హ్యూజ్ కాంప్లిమెంట్ ఆల్సో అండి మీకు. అందుకనే కాల్స్ అయితే ఫుల్గా వస్తూనే ఉంటున్నాయి, ఎవరో ఒకరు డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు సెన్సిబుల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కాల్ చేసి ఈయనకి ఫిదా అయిపోయి కాల్ చేస్తున్నాను. నేను పక్కన ఉండగానే రెండు మూడు కాల్స్. నాకైతే ఈ డాగ్ ఈ పోస్టర్ ఉంది కదా, ఈ పోస్టర్ చూసింది డాగ్ తోటి ఉంది కదా మేడం, సో క్యూట్. నాకు ఎవరో తెలుసా, హీస్ కాల్డ్ బడ్డి, అనుష్క గారి డాగ్ అది. సెట్కి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఎస్ ఎస్ ఎస్. ఆ రోజు బర్త్డే అండి డైరెక్టర్ గారిది. బర్త్డే అయితే మేడం నేను అబ్జర్వ్ చేశాను, ఆ దూరం ఏంటంటే ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న, ఇవి వాటిని చూసింది. ఇతను బర్త్డే మామూలుగా హ్యాపీ బర్త్డే చేశారు, ఈయనకి కేక్ పెట్టారు, అదంతా వేరు. ఆ చిన్న కుక్క పిల్లలు ఏ అయితే ఉన్నాయో బిస్కెట్స్ మంచి మంచి బిస్కెట్స్ తెప్పించి ఈయన పిలిచారు. ఈయన అబ్జర్వ్ చేశారు లేదు, ఈయన టచ్ చేయమన్నారు ఫస్ట్, ఆ బాక్స్ని ఈయన టచ్ చేయమన్నారు. ఈయన టచ్ చేశారు, టచ్ చేసిన తర్వాత వెళ్ళి ఆ డాగ్స్కి పెట్టారు ఆవిడ. అంటే పుణ్యం అనేది ఈయన బర్త్డే కాబట్టి ఈయనకి వెళ్ళాలని చెప్పి ఈయన టచ్ చేయమంటున్నారు అన్నమాట ఆవిడ అక్కడికి వెళ్ళి. నాకు బాగా అనిపించింది ఆ రోజు, నేను అబ్జర్వ్ చేశాను, నేను చూసా రోజు. కరెక్ట్. అంటే డాగ్స్ని ఎంత బాగా చూస్తుంటే మనుషుల్ని ఎంత బాగా చూస్తారా, మనుషులు కూడా బాగా చూస్తారు కదా, బాగా పెట్టే చాలా బాగా చాలా బాగా. అంటే వేరే ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా యూనో ఎప్పుడైనా కలిసి లంచ్ చేయటం అంతా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఐ రిమెంబర్ నా ఫస్ట్ డే సెట్లో నేను క్యారవాన్కి వెళ్ళిపోయాను లంచ్ బ్రేక్లో అనమాట. అండ్ దెన్ సో ఆవిడ అసిస్టెంట్ మేకప్ ఆర్ అసిస్టెంట్ ఎవరో వచ్చి మేడం లంచ్కి పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూర్చుంటే అదేదో లైక్ యూనో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చుంటే ఉండే కబుర్లు సరదాలు నవ్వులు అక్కడ ఓకే ఫైన్, యూనో డైరెక్టర్ గారు కూర్చున్నారు, యూనో సినిమాటోగ్రాఫర్ గారు కూర్చున్నారు, ప్రొడ్యూసర్ గారు కూర్చున్నారు, అనుష్క గారు కూర్చున్నారు, అట్లా ఆ బిగుసుకోవటం లేదనమాట. ఇట్ వాస్ వెరీ చిల్ అండ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. దాట్ ఐ ఫెల్ట్ వాజ్ లైక్ యూనో ఆ వార్మ్త్ ఆ ఫీలింగ్ ఏదో ఏదో ఫ్రెండ్స్తో కలిసి చేస్తున్నాము ఆ వైబ్ అంతా చాలా చిల్ ఉండింది అండ్ ఐ రియలీ రియలీ లైక్డ్. ఈవిడేం నేర్చుకున్నారంటే డైలీ ఆవిడ ఏదో ఒకటి తెప్పించి పెడతా ఉంటారు మనకి, అది మాకు రొటీన్ అయిపోయింది ఆఫ్టర్ పాయింట్. సో తర్వాత షీ స్టార్టెడ్ బ్రింగింగ్, ఆవిడ తెస్తున్నారు కదా అని చెప్పి డిజర్ట్ స్పాన్సర్ చేస్తూ ఉండేది. ఐ నో, ఐమ్ గ్లాడ్ యాక్చువల్లీ మీరందరూ ఎంజాయ్ చేశారు. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదంటే నేను ఫస్ట్ చేసింది నా లైఫ్లో ఫస్ట్ ఒక స్టార్ హీరోయిన్ తోటి యాక్ట్ చేసింది నేను ఇండస్ట్రీకి వచ్చినట్టే ఆవిడతో మాట్లాడి. సైజీర్ అనే సినిమాలో నేను జస్ట్ పెళ్లి కొడుకు క్యారెక్టర్, ఆవిడకి అదే పెళ్లి చూపులకి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆవిడ వచ్చి నా ఊళ్ళో ఒక 6-7 సార్లు పడుతుంది. ఆ సేమ్ కెమెరామెన్ గారు కావాలని చెప్పి వన్ మోర్ అంటున్నాడు. పాప ఈవిడ అడుగుతుందండి మీకు ఎవరిని ఇబ్బందిగా ఉందా అంటే ఆయన అంటున్నాడు ఎందుకు ఇబ్బందిగా ఉంటాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు మనవాడు అండ్ ఈవిడ ఒక 7-8 సార్లు పడుతుందండి వచ్చి ఒళ్ళో. అంటే నా లైఫ్లో ఫస్ట్ చేసింది ఆవిడతోటే నా కాంబినేషన్. నేను అప్పుడు పెద్ద ఏం కాదు, జస్ట్ రిజిస్టర్ కూడా అవ్వదు, కానీ ట్రైలర్లో పడుతుంది ఆ షార్ట్. మళ్ళీ రెండోసారి ఈయన పిలిచారు, ఫస్ట్ డే ఆవిడ దొరకలే నాకు.
ఫస్ట్ డే హీరో గారితో అనుకుంటా, ఒక్కరోజు ఈవిడతోటి. ఆ ఫస్ట్ రోజు కూడా నేను చూస్తున్నా ఈవిడ వచ్చిందా రాలేదని. ఇంకా ఆ రోజు లేదు, ఇంకా మళ్ళాడు వచ్చినప్పుడు ఒక 4-5 టేకులు కూడా అయిపోయింది. నేను మామూలుగా చూస్తున్నాను ఆవిడ అంకీ లోపేమో ఈ నాన్నమూర్ అన్నారు, అలాగా 2-3 టేకులు కూడా ఇబ్బంది పెట్టానండి ఆ చిన్న సీన్కే. ఆవిడ చూస్తున్నాం కదా కొంచెం గుర్తుపట్టారు మిమ్మల్ని. ఇప్పుడు జయసుద్ గారు బాలయ్య బాబు గారు ఫ్యాన్ కింద రాశారు కదా, ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. అదే టబ్ అదే డబుల్ ఏంటది ట్రబుల్ ద ట్రబుల్ అది అది కొంచెం మనం ఆ మాస్ డైలాగ్ని ఒక ఎమోషనల్గా ఒక మోటో ఆ క్యారెక్టర్ ద్వారా ఒక మంచి మోటో చెప్పారు మీరు. అంటే చావుకి ఇది అవ్వకుండా ఆ సెన్స్లో చెప్పారు కదా, అది మీకు ఎలా అంటే నాకు స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది ఆవిడది, స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది కానీ హిలేరియస్గా పేలింది ఆవిడ బాలయ్యబాబు గారి దాదాపు వచ్చినప్పుడు. సో విత్ ఇన్ ద షార్ట్ టైమ్ ఎంపాక్ట్ క్రియేట్ చేయాలి క్యారెక్టర్. సో అది ఎంత ఎలా రాస్తే బాగుంటుంది అనేది నా ఛాలెంజ్ అనమాట. దట్స్ వేర్ ఇట్ జనరేటెడ్ ఐడియా. సో ఏదో ఉండాలి దీనికి, 5 నిమిషాల్లో చెప్పి 6 నిమిషాలు ఉండేటప్పటికీ మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్. దాట్ పర్టిక్యులర్ థింగ్ మీరు అక్కడ ఆ షార్ట్ పెట్టారు చూసారా, వేర్ అందరూ తెల్లోళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళందరికీ కూర్చోబెట్టి బాలయ్య గారి సినిమాస్ చూపిస్తూ ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంత అంటే ఆవిడకి అంత లవ్ ఉంది అనేది ఆ సీన్లో చాలా. దానికి రెండండి, నైఫ్కి 2 edges ఉన్నట్టు. ఇట్స్ సి తన క్యారెక్టర్లో చాలా పెయిన్ ఉంది జయసుధ గారి క్యారెక్టర్లో. సో వెన్ వీ హ్యావ్ సో మచ్ పెయిన్ ఇన్ అవర్ లైఫ్ వీ సీక్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ రిలీఫ్ యూనో ఫ్రమ్ ఏదో ఒకటి డైవర్షన్ కావాలి, కోపింగ్ మెకానిజం ఒక డైవర్షన్ కావాలి. బాలబాబు గారు హూ ఎల్స్, ఆయన చూస్తేనే ఎనర్జీ ఉంటుంది, ఒక ఒక జాయ్ ఒక దాంట్లో దాన్ని ఏం చెప్పాలో తెలియదు. ఓవర్ ది బోర్డ్ ఉంటుంది కదా, ఆ ఓవర్ ది బోర్డ్నెస్లో లాజిక్స్ డజంట్ అప్లై ఎనీ మోర్. సరే, సో దట్ ఈస్ వాట్ నీడెడ్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ నాట్ అబౌట్ లాజిక్. వి ద టూ మచ్ అనలైజ్ చేస్తే మనం వి గో ఒక చాలా ఒక సీరియస్నెస్లో వెళ్తాము, కొంచెం చిల్ కొట్టాలి. ఈవెన్ ఆ పరిస్థితుల్లో కూడా ఆవిడ యూనో ఎక్కడ కూడా చెప్పేంత వరకు యూ డోంట్ రియలైజ్ దట్ యూనో మేబీ ఆవిడ సిక్నెస్ ఉంది అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ అది తెలిసిన తర్వాత కూడా ఇట్స్ యాక్చువల్లీ వెరీ స్వీట్ ఆ రిలేషన్షిప్ ఏదైతే మీరు క్యారెక్టరైజ్ చేశారు కదా బిట్వీన్ జయసుద గారు అండ్ అనుష్క గారు, దట్ మదర్ డాటర్ థింగ్ వేర్ ఆఖరి నిమిషం వరకు యాజ్ అ మదర్ ఆవిడ నువ్వు చిల్ కొట్టు అన్నట్టుగా చెప్పే విజ్డమ్ లైన్స్ కూడా ఒక కూల్నెస్తో చెప్తుంది ఆ క్యారెక్టర్. అండ్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్, లైక్ యూనో ఓకే నాకున్నారు నీకెవరు అన్నట్టుగా, నాట్ లైక్ యూనో నాకున్నారు నీకు ఆ భారత్వం లేకుండా చాలా ఈజీగా చేశారు. ఐ థింక్ రియల్ లైఫ్లో అంత భారంగా మాట్లాడడం యాక్చువల్లీ ఐ థింక్ త్రూ అవుట్ చాలా రిలేటబుల్. అంటే ఇట్ ఆల్మోస్ట్ నాకైతే అనిపించింది దట్ స్టోరీ రైట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎనీ వర్కింగ్ ఉమెన్ మోడర్న్ ఉమెన్కి ఎవరికైనా అవ్వచ్చు, బికాస్ యూనో ఈ రోజుల్లో యూనో మ్యారేజెస్ లేట్ అవటం ఇస్ నాట్ టాబూ ఎనీమోర్. సో ఆ దానికి ఒక 1 step ఎక్స్ట్రా, ఓకే వాట్ ఇఫ్ అ గర్ల్ డజంట్ ఫైండ్ అ పార్ట్నర్ అండ్ షీ వాంట్స్ టు బికమ్ మదర్ అన్నట్టుగా, నాట్ జస్ట్ అడాప్షన్ వేరే పాసిబిలిటీ ఏంటి అనేది. ఐ డోంట్ నో ఈ పాసిబిలిటీ అసలు ఎంతమందికి తెలుసో ఈ మూవీ తర్వాత అయితే డెఫినెట్గా చాలామందికి తెలుస్తుంది. ఐ మీన్ నాట్ దట్ యు ఆర్ ఎన్కరేజింగ్ ఆర్ డిస్కరేజింగ్ ఇట్ బట్ అట్లీస్ట్ ఒక ఒక కొత్త ఎక్స్పోజర్ అనుకోండి, ఎక్స్పోజర్ అండ్ యూనో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఓ ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా, హౌ డు ఐ ఫీల్ అబౌట్ ఇట్ అనే ఒక ఇది ఉండింది. దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ ఐ థాట్. కానీ వింటానికి అదొక రకంగా ఉంటుంది, కానీ చూస్తే చాలా అందంగా ఉంది అది మీరు చూపించే విధానం బట్టి. అదే లైక్ యూనో బేసిక్గా మెంటాలిటీ ఎక్స్పాన్షన్ అవ్వడానికి మన ఇంటెన్షన్ ప్యూర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ బ్యూటీ, రొమాన్స్ ఇస్ బ్యూటీ. ఓకే ఇఫ్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. దట్ ఈస్ యాక్చువల్లీ రొమాన్స్ ఇస్ బ్యూటీ అండ్ ఐ డోంట్ మీన్ టు కట్ యూ ఆఫ్ బట్ రొమాన్స్ ఇస్ బ్యూటీ అన్నప్పుడు ఈ మూవీలో ఎక్కడ కూడా హీరో హీరోయిన్ ఎక్కడ టచ్ కూడా చేసినట్లేరు కదా, రైట్? యు మెయింటైన్ ది ఎంటైర్ రామ్. లాస్ట్ లో యాక్చువల్లీ నవీన్ గారి ది స్టాండప్ లో ఒక కామెడీ గా ఒక లైన్ ఉంటుంది కదా, మేము వి నెవర్ మేడ్ లవ్, మేము ముద్దు కూడా పెట్టుకోలేదు, కానీ కలిసి బిడ్డను కన్నాం. యా యా యా. సో అంటే దీస్ ఆర్ ది కీ పాయింట్స్ దట్ స్టోరీలో మనం స్క్రీన్ ప్లేలో అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ మీరు చూస్తే రౌండ్ ఆఫ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే
నవీన్ స్టార్ట్స్ హిజ్ లైన్ విత్ సేయింగ్ అన్నీ అయిపోయాకే ఏదైనా మిగిలితే అదే ప్రేమ అని. ఓకే, చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏమీ అవలా మా ఇద్దరి మధ్యన, కానీ లవ్ ఉంది అంటున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ అంటే ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు నాకు, బట్ దిస్ ఇస్ వాట్ ఐల్ టెల్ ఐల్ టాక్ అబౌట్ వన్ మోర్ లైన్ దట్ ఇప్పుడు నవీన్ ఆ డైలాగ్ ఉంటుంది కదా వెన్ దే ఆర్ సెపరేటింగ్ ఇఫ్ దే సే దట్ సో నవీన్ అదే ఐ మీన్ సిద్ధు క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, రేపొద్దున్న నేను మీ నీకు పాప బాబో పుట్టినప్పుడు నేను ఎవరో అని అడిగితే, ఎవరో తెలియని వ్యక్తి అని కాకుండా ఒక అనానిమస్ పర్సన్ అని కాకుండా మీ మీ అమ్మని ప్రేమించిన మనిషి అని చెప్పి వాళ్ళకి అంటాడు. బ్యూటిఫుల్ రైట్? ఐ వాస్ లైక్ గ్రేట్. సో దానికి రిజల్టే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అంటది. యా, సో దిస్ ఇస్ ఇప్పుడు వాళ్ళ అమ్మని ప్రేమించిన వ్యక్తి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన వాడికి హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనే దానికి అక్నాలెడ్జ్ చేసింది, ట్రాన్సిషన్ ఉంటుంది కదా, దట్స్ వే దట్ కనెక్ట్ హ్యాపెన్స్ అనమాట. యాక్చువల్లీ నాకు తమిళనాడులో మనం డైరెక్టర్స్ అందరికీ అక్కడ ఉన్న డైరెక్టర్స్కి ప్రీమియర్ షో వేసాం, వేసినప్పుడు నాకు ఫుల్ టెన్షన్, టుమారో ఇస్ ద రిలీజ్ హియర్ 7th, బట్ 6th నైట్ ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఒక భారతీ రాజా గారు, ఆల్ తమిళ్ ఫెటర్నిటీ అందరూ వచ్చారు, భాగ్యరాజు గారు. సో వాళ్ళు దే ఆర్ సో అంటే లెజెండరీస్ అండి. వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్స్ ఈజీగా చేస్తారు వాళ్ళు, ఇప్పుడు కాదు అప్పట్లోనే వాళ్ళు చాలా బోల్డ్ కంటెంట్ చేశారు. సో దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ పీపుల్ ఫర్ అస్. సో అలాంటిదే వాళ్ళు వచ్చి సినిమా చూసి దే టోల్డ్ మీ వన్ థింగ్, నువ్వు ఇంట్రెస్టింగ్గా నాకు ఏమనిపించిందంటే అంత రివర్స్ రాసావు మహేష్ అన్నాడు. ఏంటి అని అంటే, ఈ సినిమాలో జనరల్లీ మన ప్రాసెస్ ఏంటంటే, ఒక అమ్మాయిని మన ఫ్రెండ్ చేసుకుంటాం, ఆ తర్వాత అమ్మాయి నచ్చితే లవర్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత ప్రపోజ్ చేస్తాం, తర్వాత లవ్ చేసి పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసిన తర్వాత ఏదో XYZ అండ్ దెన్ పిల్లలు కంటాం. దిస్ హ్యాపెన్స్ రివర్స్. ద ఇంటెన్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ బేబీ విత్ ఎ మ్యాన్, రైట్? అండ్ దెన్ యూనో ఇన్ఫాక్ట్ మన సీన్లో కూడా డివోర్స్ మీద సంతకం పెట్టినట్టుంటుంది అని అంటే, సో దిస్ ఇస్ ఆల్ ఇంటెన్షనల్ అనమాట. ఇంటెన్షనల్గా రివర్స్గా రాశాను మొత్తం ఎవ్రీ సీన్ స్క్రీన్ ప్లేలో. మీకు బిగినింగ్ ఎండ్ పాయింట్లో స్టార్ట్ అయ్యి చివరిలో ప్రేమతో మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. సో అది ఒక అలాంటి ఒక డైరెక్టర్ అది నోటీస్ చేసి చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు, అసలు నేను చెప్పలేను అనమాట ఆ ఎక్స్ప్రెషన్. నా హ్యాండ్ వాజ్ షివరింగ్. ఐ కాల్డ్ మై ఫ్రెండ్, ఐ వాజ్ టెక్స్టింగ్ అనమాట. అంతమంది వెళ్ళారు థియేటర్లోకి, నేను అక్కడ కూర్చుని వాళ్ళతో చూద్దామని ఫస్ట్ నేను అలా ప్రిపేర్ అయ్యా, బట్ ఉంటుంటే నాకు ఇలా చేయి షివర్ అవుతుంది. సరే నేను రాంగ్ పర్సన్ ఏమో అనిపించింది, నేను ఉండలేకపోయాను. 5 మినిట్స్కే మిస్టర్ పొలిషెట్టి అని టైటిల్ పడగా నేను లేచిపోయి వచ్చేసా, బట్ నేను అలాగే తిరుగుతున్నా బయట పేషెంట్ ఏంటి అసలు ఎలా వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసాక కూడా ఒక hardly 5 members anta maatadu. So you were the father of that child anamata. Miss Shetty, Miss Polishetty, adi emo movie was the baby, operation theater emo theater, in emo father baita tirukutadu. Congrats. Exactly, anje baita kisadu. So so first half lo ela undante nurse it nunchi attu attu nunchi ittu ellinattu first half ayin tarvata peddey maatadaledu naato. Okay, endukante for them comedy, okay, comedy is not the point why they watch the film, especially when you're showing to such kind of directors. Chep em cheptam anukuntunna chep anedo okadu untadu alliki. So first half chusaru, okay, 10 members vachi baagundi baagundi ani annaru, but still 30 40 members em maatladle. Vallanta naale comedy touch unna vallu first ichesaru 10 mandi seconds, and next anta emotional ga connect ayina vallu mottham andaru istharu. Appudu Bhagiraj gar aithe sir ma mother mi fan sir ananna, అంటే ఆయన సినిమాలు నేను చూడలేదు థియేటర్లో. మా మదర్ చెప్తుండేది ఆ సినిమా ఈ సినిమా అని మన టీవీలో వస్తుంటే. సో ఆల్ దేర్ ఫిల్మ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో, సో దే సో వెరీ పాపులర్ హియర్. సో అని అంటే చెప్పడానికి అతిశయోక్తి, ఐ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద మీనింగ్ దట్ ఐ వాంట్ టు సే, బట్ యాజ్ అ ఫిలిం
నా వర్క్ని చూసి అప్రిషియేట్ చేశారు కాబట్టి చెప్తున్నా. అవన్నీ మర్చిపో, ఇవాళ నుంచి ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని అన్నారు. ఓ, దట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. వావ్, బ్యూటిఫుల్. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ఆల్ కలెక్టివ్ వర్క్లే. మనం ఆఫ్ కోర్స్ ఇదివరకు రోజుల్లో అంటే డైరెక్టర్ రైటర్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్. నౌ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్. అన్డౌటెడ్లీ ఎవ్రీ ఇన్పుట్ ఈస్ వ్యాల్యూడ్ అండ్ దట్స్ వెన్ ద రైట్ ప్రోడక్ట్ కమ్స్ అవుట్, ఐ ఫీల్. చాలా రోజుల తర్వాత ఫ్లాష్ మాబ్, మళ్ళీ లైక్ యూనో ఫ్లాష్ మాబ్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి కోవిడ్ ఆ టైం నుంచి కొంచెం ఆపేశారు కదా, సో మళ్ళీ అది తీసుకొచ్చారు ఆ ప్రపోజల్ దగ్గర. నవీన్ పోలిశెట్టి వెళ్ళి డాన్స్ చేయడం స్టార్ట్ చేసేంత వరకు నేను గెస్ట్ చేయలేదు దాట్ ఇట్ వాస్ యాక్చువల్లీ గోన్ బి అ ప్రపోజల్ అనేసి. మీరందరూ హెల్ప్ చేయాలి అని అంటారు ఫ్రెండ్స్ తోటి, ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, హెల్ప్ చేయాలంటే ఏదో కొన్ని సీన్స్ ఉంటాయి అనుకున్నా కానీ, బట్ ఆ ఫ్లాష్ మాబ్ అనేసి అంటిల్ యూనో హీ గోస్ దేర్ అండ్ హీ స్టార్ట్స్ డాన్సింగ్ ఐ డెంట్ రియలైజ్ ఇట్, బట్ యా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ప్రిటీ కూల్ అండ్ అనిపించింది. పాపం అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర. మన ఇంటెన్షన్ ఏంటంటే సిద్ధుకి పగలాలి అని అంటే అంత గ్రాండ్గా చేయాలి ముందు. రివ్యూస్ ఆర్ వన్ ఆస్పెక్ట్ దట్ టుడేస్ కలెక్షన్ ఇంత ఉండడానికి, బట్ మోర్ దాన్ దట్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్ అండి. సూపర్, నిజంగా అందరూ చెప్తుంటారు మన సినిమాలో ఉన్నట్టు మెలో డ్రామాగా ఉండాలనిపించుతుంది నాకు, బట్ అందరూ చెప్తుంటారు డైరెక్టర్స్ ఆడియన్స్ పట్టుకెళ్ళారు, ఆడియన్స్ విన్ చేశారు, మౌత్ టాక్ అని. అది నేను విట్నెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో సచ్ ఏ బిగ్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి ఫిల్మ్ రిలీజ్ అవుతూ మనకున్న ప్రీవియస్ లైనప్తో వి చూస్ దిస్ డేట్ రైట్, బట్ మన ప్రొడ్యూసర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పటి నుంచి కూడా మనకు చిన్న టెన్షన్ ఉంది అంటే సార్ సినిమా బాగుంటే ఇట్ విల్ గో. చిరంజీవి గారు కూడా చెప్పారు ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం మార్నింగ్ షో అమ్మా మ్యాట్ని నుంచి సినిమా వేరేలా ఉంటుంది అని అన్నారు. అలాగే ఇట్స్ ద సేమ్ థింగ్, ఆయన 100% అంటే దేర్ ఇన్ సినిమా కదా వాళ్ళు సో మచ్ జడ్జ్మెంట్ దే నో ఇట్ మ్యాట్ని వేరేలా ఉంటుంది అమ్మా, యూ డోంట్ నీడ్ టు టేక్ టెన్షన్, హ్యాపీ వెళ్ళిపోండి, 7th రిలీజ్ చేసేయండి, ఇట్ బి ఆసమ్ అని అన్నారు. సో టుడే యాక్చువల్లీ ఆడియన్ వర్డ్ ఆఫ్ వర్త్తో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం అండ్ నౌ ద కలెక్షన్స్ ఆర్ రేజింగ్, సో వీఆర్ ఎయిమింగ్ ఎట్ ట్రిపుల్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ లైక్డ్ నోయింగ్ ఆల్ ద బిహైండ్ ద సీన్స్ ఫ్రమ్ మహేష్ గారు's మౌత్. And we thoroughly enjoyed it. Thank you. Thank you. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okati.